దివంగత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ సర్కిల్ నందు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా నగరంలోని 10వ డివిజన్ రోటరీ నగరంలోని ఓ భవనం ప్రహరీపై మహాత్ముడి చిత్రపటం పూలతో నివాళులు అర్పించారు. వాల్ ఆర్ట్స్ ను ఎంతో ఆకర్షణీయంగా రూపుదిద్దిన ప్రముఖ ఆర్టిస్ట్ జెంట స్వాతి విజయలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. मन स्वातंत्रा अहिंसा मार्ग में अदे मार्गा కేసీఆర్ గారు 14 సంవత్సరాలు రక్తబోట్ చిందించకుండా ఎక్కడ అహింస జోలికి వెళ్ళకుండా తెలంగాణ రాష్ట్రాన్ని హింస జోలికి వెళ్ళకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అహింసాయుతంగా సాధించిన మన మహనీయుడు కేసీఆర్ గారు. అందుకనే భారతదేశానికి జాతిపిత మరి మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రం. వారి గొప్ప మరి విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు అయితా ఉంది. మరి నాకు ఇంకా గుర్తు ఈ గాంధీ చౌక్ దాదాపు ఒక 50 సంవత్సరాలు మరి ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉండింది. ఆ రోజు కేటీఆర్ గారు 2018 లో నా ఎన్నికలప్పుడు వచ్చి అజయ్ని గెలిపిస్తే ఈ చౌక్ ని అద్భుతంగా డెవలప్ చేస్తాం మేము అని చెప్పి ఆ రోజు వారు మాట ఇవ్వటం, దాని తర్వాత దానికి నిధులు ఇవ్వటం, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నింటిని కూడా శుభ్రం చేయటంతో పాటుగా ఆ రోజున గాంధీ గారు ఒక విగ్రహం ఒక గ్రిల్స్ లో బంధించబడినట్టు ఉండేది. చుట్టూతా ట్రాన్స్ఫార్మర్లు ఉండి అక్కడనే పేకాటాడుకుంటా అక్కడనే గంజాయి కొట్టేవాళ్ళు లేకపోతే బీడీలు తాగేవాళ్ళు ఇతరత్ర కార్యక్రమం అసాంఘిక కార్యక్రమాలన్నీ నడుస్తా గాంధీ గారికి సరైన నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా చేయలేకపోయేవాళ్ళం అప్పట్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇలాంటి చౌక్స్ అన్ని కూడా డెవలప్ చేసుకున్నాం మనం. గాంధీ గారి విగ్రహాన్ని అద్భుతంగా మరి అసెంబ్లీలో ఉన్నట్లు ఇక్కడ కూడా కూర్చున్న విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని ఏర్పాటు చేసి ఈ ఐలాండ్ ని డెవలప్ చేసి ఫౌంటైన్ పెట్టి తర్వాత చుట్టుపక్కల ఉన్న రోడ్స్ అన్నిటిని కూడా అద్భుతంగా తయారు చేసి గాంధీ చౌక్ కి మళ్ళీ ఒక కొత్త కళను తీసుకొచ్చినాం. ఇది సాధ్యమైంది కేవలం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవటం వల్ల, మన నిధులు మనకు తీసుకొచ్చి ఇవ్వటం వల్ల మనం అద్భుతంగా డెవలప్ చేసుకోగలం. మహనీయుడు మరి ఆయన యొక్క ఇదేనే కాదు మన దేశవ్యాప్తంగా స్వాతంత్రాన్ని కోసం పోరాడిన అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలను కూడా అట్లనే మనం మార్చుకున్నాం. సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఉండేది, దాన్ని కూడా కాంస్య విగ్రహం చేపిస్తామని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు మరి చెప్తే దానికి సంబంధించిన కార్యక్రమం కూడా తర్వాత చేసాం. ఇది కూడా మరి కేటీఆర్ గారు మనకు చెప్తే చేసింది. ఇవాళ చాలా సంతోషం మనం ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మనం అందరం అధికారులు ప్రజలందరూ కలిసి గాంధీ జయంతి జరుపుకోవడానికి ఒక అద్భుతమైన మరి ప్రదేశాన్ని కూడా మనకు కల్పించబడింది. గాంధీ గారి అడుగుజాడల్లో మనం ముందుకు పోవాలా. మొన్ననే 75 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించిన మరి అమృత గడియల్ని కూడా మనం అందరం కూడా అద్భుతంగా నిర్వహించుకున్నాం. గాంధీ గారి యొక్క ప్రాశస్త్యం వారి గురించి వారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి తెలవాలని ఆ గాంధీ పిక్చర్ని కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే చూపించడం ద్వారా మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఆయన చేసిన ఎనలేని మరి సేవ తర్వాత త్యాగాలన్నింటినీ కూడా మరి ఈ జనరేషన్స్కి తెలియజెప్పే ఒక మహదావకాశం భారతదేశంలో ఎవరు చేయలేని కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపెట్టింది. తప్పకుండా వారు చూపించిన బాటలో మహనీయుడు మహాత్మా గాంధీ గారు మరి జాతిపిత వారు చూపించిన బాటల్లో మనం నడుస్తూ అటు అభివృద్ధి ఇటు అహింస మరి స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా మనం చర్యలు తీసుకుంటూ ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ఆ మహనీయుని యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.